హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఒక మాటలో చెప్పాలి అంటే గతంలో 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల మీద మేము రూపాయి భారం కూడా కొత్తగా వేయలేదు। సాగునీటిని ఉచితంగా ఇచ్చాం। కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా రూపాయి భారం కూడా రైతుల మీద పడనీయలేదు। ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మిషన్ భగీరథ ద్వారా। కానీ ఒక్క రూపాయి భారం కూడా ఒక్క ఆడకూతురు మీద ఒక్క ఇంటి మీద కూడా వేయకుండా ప్రభుత్వమే మొత్తం భరించింది। అదే మాదిరిగా మా సిరిసిల్లలోని నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా 10 HP వరకు మరి 50% సబ్సిడీతో ప్రభుత్వమే గత 10 ఏళ్లు కూడా భరించడం వల్ల ఇవాళ వాళ్ళొక స్థితికి వచ్చినారు। ఇవాళ నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మా నేతన్నల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఆ 10 HP 30 HP 50% సబ్సిడీ సిరిసిల్ల నేతన్నలకు కూడా అందించాలని చెప్పి కూడా మా పార్టీ తరపున కోరుతా ఉన్నాం। ఒక్క మాట ఇవాళ ప్రపోజ్ చేస్తున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో ఇళ్లకు వాడుతున్న కరెంటు ఇక్కడ ఉన్న అందరూ కూడా వినాలని నేను కోరుతా ఉన్నా। ఇళ్లకు వాడుకునే కరెంటు ప్రస్తుతం 300 యూనిట్ల దాకా ఏదైతే ఉన్నదో ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయలు ఉన్నది। కానీ ఇవాళ పెంచుతున్న ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 10 రూపాయలను 50 రూపాయలు చేస్తాం। అంటే యూనిట్కు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ ప్రస్తుతం ఉన్న 10ని 5 రెట్లు పెంచి 50 రూపాయలుగా ప్రతిపాదిస్తా ఉన్నారు। దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం। ఎందుకంటే ఇప్పుడు కరెంటు పెరిగిపోయింది, వినియోగం ఎండాకాలం వచ్చిందంటే నాకు తెలిసి బహుశా ఏ ఇల్లు కూడా, ఇప్పుడే నేను సెస్ చైర్మన్ గారితో కూడా కొద్దిసేపు మాట్లాడినాను, అదేవిధంగా అధికారులతో కూడా కొద్దిసేపు మాట్లాడినాను। ఉదాహరణకు మా సిరిసిల్లనే తీసుకుంటే 1,26,000 గృహ కనెక్షన్లు, డొమెస్టిక్ కనెక్షన్లు సెస్ పరిధిలో ఉన్నాయి। అందులో 300 యూనిట్లు ప్రతి ఎండాకాలం దాదాపు 80,000 కనెక్షన్లు దాటుతాయి। మిగతా టైంలో 200 యూనిట్లు ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే, ఎందుకంటే కరెంటు పంకా కావాలి, ఏసీ ఉంటే చిన్న ఏసీ, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, ఇవన్నీ నడుస్తాయి కాబట్టి 300 యూనిట్లు దాదాపు 70% కుటుంబాలు దాటుతా ఉన్నాయి, 75% కుటుంబాలు దాటుతా ఉన్నాయి। కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది, కేవలం ఇక గృహాలకు సంబంధించే కాదు పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రతిపాదన ఏదైతే ఉన్నదో 11 KV, 33 KV, 132 KV, 220 KV కింద నడిచే అన్ని కంపెనీలను, అన్ని కేటగిరీలను ఒకటే కేటగిరీగా మార్చాలనే ప్రతిపాదన అసంబద్ధం, అది ఇర్రాషనల్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। అంటే ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే అదానీ గారు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆయన అదే రేటు కడతారు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఒక సాంచలు నడుపుకునే చిన్న కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి రావడం అనేది అసమంజసం, ఇది ఇర్రాషనల్, హేతుబద్ధం కాదు, ఎంతమాత్రం సమర్థనీయం కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంటును ఒకటే ఘాటన కట్టడం అంటే ఇది నిజంగా కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, వారి మీద ఆధారపడ్డ కార్మికులకు ఒక రకంగా ఉరివేస్తున్నట్టే నేను భావిస్తా ఉన్నాను। అందుకే మా ఆలోచన, మాకున్న అవగాహన అయితే ప్రస్తుతం ఒకటే కేటగిరీలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి రేపటి రోజుల్లో చిన్న పరిశ్రమలకు రాయితీ లేకుండా చేసే కుట్రలాగా మేము భావిస్తా ఉన్నాం। ఇది అనాలోచితమైన నిర్ణయంగా, ప్రతిపాదనగా కూడా మేము భావిస్తున్నాం। దయచేసి నేను గౌరవనీయులైన చైర్మన్ గారిని, మెంబర్లను కోరుతా ఉన్నాను। ఇప్పటికే గత 10-11 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుబడ్డది, కొత్త పెట్టుబడులు కాదు కదా, ఉన్న పెట్టుబడులే పోతా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి। ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే ప్రమాదం ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉన్నది। కావాలంటే పరిశ్రమలను ఇంకా రప్పించాలంటే వారికి మరింత ప్రోత్సాహకం ఇవ్వాలి, వారిని మరింతగా ఆకట్టుకునే విధంగా మన ఆలోచన ఉండాలి। కుటీర పరిశ్రమలు కాపాడుకోవాలి, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా, అదేవిధంగా మెగా ఇండస్ట్రీలు అన్నిటినీ కాపాడుకుంటేనే వాటి మీద ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికులు కూడా మరి హ్యాండ్ టు మౌత్, వాళ్ళు పొట్టకూటి కోసం తిప్పలబడేవారు, వారికి కూడా న్యాయం జరుగుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। డిస్కంల ప్రతిపాదనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు। మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్ననాడు రూపాయి కూడా, పైసా కూడా పెంచలేదు కరెంటు ఛార్జీ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను। మరి 10 ఏళ్ల పాటు రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ సంవత్సరానికి 1000 నుంచి 1200 కోట్లు ఉచిత విద్యుత్కు ప్రభుత్వమే భరించినప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం అదే రకమైన కార్యక్రమం ఎందుకు కొనసాగించదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। మేము మోటార్లకు మీటర్లు పెట్టలేదు, కేంద్ర